హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు Feb 24 మా ఎంగేజ్మెంట్ సెకండ్ ఇయర్ యానివర్సరీ. సో ఈ రోజు మేము ఇక్కడ అబుదాబిలో ఉన్న బెస్ట్ మండి ఏది అక్కడికి వెళ్ళి తిందాం అనుకున్నాము. సో ఇక్కడ అబుదాబిలో నచ్చుతుందని చెప్పి చాలా మంది రికమెండ్ చేశారు. ఆల్సో ఇంటర్నెట్లో కూడా అదే వచ్చింది. సో ఈ రోజు అక్కడ వెళ్ళి మండి బిర్యానీ ట్రై చేయబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కవర్ చేయబోతున్నాం, చూడండి. సో ఆ మండి బిర్యానీ ట్రై చేయడానికి ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయబోతున్నాము, అది కూడా బస్లో. సో ఈ అబుదాబి బస్లో ఎలా ట్రావెల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే కంపల్సరీ ఫుల్గా చూడండి. గైస్ చూస్తున్నారు కదా, ఈ కార్డ్ పేరు హఫిలియాట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ యూజ్ చేసి మాత్రమే అబుదాబిలో లోకల్ బస్సెస్ అనేది ఎక్కగలం. ఈ కార్డ్ మనకి ఏ సూపర్ మార్కెట్ లోనైనా దొరుకుతుంది. సో ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు 30 రూపీస్ గానీ 40 రూపీస్ గానీ ఇస్తే అమౌంట్ ఈ కార్డ్ లో లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకుందాం అనుకున్నారంటే ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. బస్ ఎక్కిన తర్వాత ఎక్కినప్పుడు ట్యాప్ చేయాలి, దిగినప్పుడు కూడా ట్యాప్ చేయాలి. సో దీన్ని మనం ఆన్లైన్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని బస్ స్టాప్స్ లో ఇలాంటి మిషన్స్ ఉంటాయి, దీంట్లో కూడా మనం కార్డ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో కార్డ్ ని ఇక్కడ ఉంచితే ఈ కార్డ్ లో అమౌంట్ ఎంత ఉందో చూపిస్తుంది. అలాగే ఈ కార్డ్ ని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆ ప్లేస్ లోనే పెట్టి మనం నోట్స్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ మిషన్ అయితే 10, 20, 50, 100 దిరామ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నేనైతే 10 దిరామ్స్ లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా కార్డ్ లో 15 దిరామ్స్ ఉంది. సో 10 దిరామ్స్ లోడ్ అయిన తర్వాత 25 దిరామ్స్ నా కార్ట్లోకి యాడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 25 దిరామ్స్ యాడ్ అయింది. సో గైస్, ఎవ్రీ బస్ స్టాప్ ముందు కూడా మనకి ఇలాగా బస్ నెంబర్స్ అన్ని డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో ఈ స్టాప్లో అయితే 5, 34, 65 ఈ 3 బస్సులు మాత్రమే అవుతాయి అన్నమాట. అది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో రూట్ మ్యాప్స్ అదిగో ఇక్కడ ఉంది. ఈ బస్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందని అదంతా మనకుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ బస్సెస్ మనకి ఏ నెంబర్ ఎలా వెళ్తుంది ఏంటి అనేది కూడా మనం ఆన్లైన్లో జస్ట్ గూగుల్ మ్యాప్స్లో మనకి ఈ ప్లేస్ నుంచి మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలని కొడితే అదంతా కూడా మనకి ఏ బస్తో వెళ్తుందని ఎక్కడ దిగాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా మీరు ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, ఒకవేళ మీకు ఆ బస్ స్టాప్ తెలియకపోతే కూడా మనకి ఆ గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ ఎక్కాలి ఎక్కడ దిగాలి అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ కార్డ్ అనేది మనకి సెంట్రల్ బస్ స్టాప్లో దొరుకుతుంది అనమాట. సో అబుదాబి సెంట్రల్ బస్ స్టాప్ లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళారంటే ఇట్స్ లైక్ లూలు అలాంటి సూపర్ మార్కెట్స్ అయితే డెఫినెట్గా మనకి కార్డ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ అయితే ఫ్రీయే, మనకి 30 రూపీస్ లోడ్ చేసుకుంటే మనకి కార్డ్తో పాటు ఇచ్చేస్తారనమాట. మనం ఎక్కినప్పుడు ఆ డివైస్ మీద మనం ఈ కార్డ్ అనేది ట్యాప్ చేస్తే అక్కడ మనకి గ్రీన్ టిక్ వస్తుంది, అప్పుడు మాత్రమే రిమూవ్ చేయాలన్నమాట. సో దిగేటప్పుడు కూడా సేమ్, మళ్ళీ అక్కడ ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నెక్స్ట్ గ్రీన్ టిక్ వస్తుంది. ఇప్పుడు కూడా మనం అక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మనం వచ్చేసాము మన ప్లేస్కి, అదే నెస్తా ప్యాలెస్. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాకు 15 మినిట్స్ పట్టింది. సో లోపలికి వెళ్ళి చూద్దాం మెనూలో ఏమేమి ఉన్నాయో. రూమ్ నట్స్ ప్యాలెస్ లోపల వచ్చేసాము. సో ఇక్కడ ఒక మండి సెటప్ ఇచ్చారు. సో మరీ అంత స్పేసెస్ లేదు, కాంపాక్ట్గా ఉంది, కానీ చాలా బాగా రిలాక్స్ ఉంది. ఫుడ్ ఎలా ఉందో చూడండి, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు మీకైనా లొకేట్ చేసిన ఆ రూమ్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే అక్కడ మెనూ ఉంటుంది. సో ఆ మెనూ చూద్దాం ఏమేమి. సో ఈ మొత్తం మండి వెరైటీస్ అన్నమాట. మటన్లో ఉంది, చికెన్లో ఉంది, ఇంకా సీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఏమన్ కంట్రీ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇంకా ఇవి మాత్రమే కాకుండా అపెటైజర్స్, బ్రెడ్ వెరైటీస్ అంటే షవర్మా టైప్స్, షవర్మా విత్ బనానా, సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డిప్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ మెయిన్ ఇంకా కాక్టైల్స్, కునాఫా, డెసర్ట్ ఐటమ్స్ అలా చాలా ఉన్నాయి. సో మేమైతే ల్యామ్ మఫ్దూన్ అంటే మటన్ మఫ్దూన్ ఆర్డర్ చేసాము. సో వచ్చే కొంచెం టైం పడుతుంది అన్నారు. సో మెయిన్ వెళ్ళి మాకు కొంచెం సైడ్ డిషెస్ అన్నీ వచ్చాయి. సూప్, టొమాటో ప్యూరీ, ఇంకా రైతా ఇచ్చారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆ మటన్ మఫ్దూన్ వచ్చిన తర్వాత, అది తినిన తర్వాత ఇంకా స్టమక్ ఉంటే నెక్స్ట్ ఐటమ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. సో గైస్, సూప్ అయితే ట్రై చేస్తున్నాము. ఫ్లేవర్ అయితే స్మోకీ ఫ్లేవర్ తోటి ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడు వచ్చిన ఈ రెస్టారెంట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా జస్ట్ నార్మల్ సిట్టింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి అంతా ఇలాగ రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి రూమ్స్ ఒక 10 ఉన్నాయి. రూమ్స్ అయితే ఒక్కటి కూడా కాడలేదు, ప్రతి రూమ్ ఫిల్ అయి ఉంది. సో ఫుడ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే కొంచెం ప్లేట్ పెద్ద సైజులో ఉంటుంది అనుకున్నాం, కానీ నార్మల్ సైజులోనే ఉంది. ఒకళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. Ini brinjal wrap. Taste bane undi. Koncham meeru ekku spicy tintarante koncham chappaka anpichachu. Dani kuda meeru side lo puree inka valichina soup alant vesukoni tinte manage ayipothindi. So taste ide mem inta varaku UAE lo tinna the best mandi biryani. So మేము ఆ మటన్ మద్ఫూన్ని కంప్లీట్ చేస్తాము మండీని. మాకైతే ఫుడ్ వైజ్ ఓకే, కానీ క్వాంటిటీ చాలా తక్కువ అనిపించింది కన్సిడరింగ్ ది ప్రైస్. అంటే 84 dirhams అంటే ఆల్మోస్ట్ లైక్ 1800 రూపీస్ అవుతుంది, కానీ కడుపు అయితే అసలు యాక్చువల్గా ఫిల్ అవ్వలేదు. సో క్వాంటిటీ వైజ్ నాట్ సాటిస్ఫైడ్, కానీ ఫుడ్ వైజ్ లైక్ క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ ఇట్స్ గుడ్. సో మేమైతే ఇప్పుడు అది కంప్లీట్ చేసి ఇప్పుడు న్యూట్రిలా కునాఫా ఒకటి చెప్పాము. కునాఫా అంటే ఇక్కడ మన ఊరిలో సేమియా ఉంటుంది కదా, సేమియా తోటి ఒక స్వీట్లో చేస్తారు. సో అది చెప్పాము విత్ న్యూట్రిలా. సో అది వస్తుంది, ఇప్పుడు అది ట్రై చేసి ఎలా ఉంది చెప్తాను. సో ఇప్పుడు మేము నెక్స్ట్గా ఆర్డర్ చేసిన డెసర్ట్ ఐటమ్ కునాఫా వచ్చేసింది. సో దీంతో పాటు మనకి షుగర్ సిరప్ ఇచ్చారు, అంటే స్వీట్ సరిపోతే తీసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఆర్డర్ చేసిన న్యూటెల్లా. సో ఇది కాకుండా ఇంకా మీకు చీజ్ క్రీమ్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది. మీకు ఏదైతే ట్రై చేయాలనిపిస్తుందో ట్రై చేయండి. సో ఇప్పుడు తిని చూసి ఎలా ఉంది చెప్తాను. ఎంగేజ్మెంట్ యానివర్సరీ విష్ చేస్తాం, సరేనా? కునాఫా అంటే చాలా ఇష్టం, అందులోనూ న్యూటెల్లా ఫ్లేవర్. ఈ మధ్యలో చూసారంటే న్యూటెల్లా చాలా బాగుంది. మరీ అంత స్వీట్ ఎక్కువగా లేకుండా మైల్డ్ స్వీట్ తోటి చాలా బాగుంది. ఈజీగా ఒకటి తీసుకున్నారంటే ఇద్దరు ముగ్గురు కరెక్ట్గా తినచ్చు. క్వాంటిటీ అయితే చాలా తక్కువగా ఉంది, రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో గైస్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో మీట్ అవుదాం. అంటే లెన్స్ అయినా బాయ్.